విషన్. ఏంటి? ఫాదర్ రమ్మన్నారు వాయిస్ టెస్ట్ కోసం. అవును, ఫాదర్ చెప్పారు. ఇలాంటి వాళ్ళనే పెట్టుకుంటే ఇక ఎఫ్ఎం మూసేయాల్సిందే. అది ఫాదర్ గారిని అడగచ్చుగా. అదే, వెళ్ళొచ్చా? వెళ్ళండి. నీటి సమస్యను పరిష్కరించకుండా మా పంచాయతీలోకి రాజకీయ నాయకులు అడుగు పెట్టకూడదని ఊరి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఊరందరికీ వాటర్ ట్యాంక్ని కట్టిస్తానని పంచాయతీ ప్రెసిడెంట్ ముసలివాళ్లను నూతిలోకి దోసివేశాడనే వార్త అవాస్తవం. షార్ట్ ఫిల్మ్ యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ వీడియో తీసింది షార్ట్ ఫిల్మ్ కోసమేనని ప్రకటించారు. మరిన్ని ముఖ్యమైన వార్తలు కొంత విరామం తరువాత. మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. నువ్వు ఆ జింగిల్ లిరిక్స్ చదివావా? నేను చదివాను ఫాదర్, కానీ దానికి నా వాయిస్ సెట్ అవుతుందో లేదో తెలియట్లేదు. హార్మోన్ ట్రీట్మెంట్ అది జరుగుతోంది కదా, అందుకని ఇన్ బిట్వీన్ వాయిసే ఉంటుంది. మనకు కావాల్సింది అదే, అంటే పురుషుడి గొంతుతో ఒక స్త్రీ శబ్దం. ఓకే, చాలా బాగుంటుంది. లిరిక్స్ బాగున్నాయి ఫాదర్. అయితే నా మ్యూజిక్ బాగోలేదా? హే, అది కూడా బాగుంది. ఇకపై నేను బాగా పర్ఫామ్ చేయాలిగా. బాగానే పాడతావులే. సరే, నా వాయిస్ జాన్ కెనడీకి నచ్చుతుందో లేదో. నువ్వే ఈ పాట పాడావన్న విషయం ప్రస్తుతానికి మనలోనే ఉంటే మంచిది. మరేం పర్వాలేదు, నేను మసాలా గిసలా చేసి సూపర్గా రెడీ చేస్తాను. నువ్వు సూపర్గా పాడితే అది చాలు. మసాలా మనం తర్వాత పెడదాం, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం కంటే చర్చి ఫాదర్ అయ్యి ఉంటే భలే ఉండేది. నువ్వు గనక చర్చి ఫాదర్ అయ్యావంటే పోప్ ఇక్కడికి వచ్చి చర్చిలన్నీ మూసేస్తాడు. నువ్వు తనకి ఆ ట్రాక్ పాడి వినిపించు. అసలు నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ముందు నువ్వు టీ తీసుకురా, తర్వాత తనకి ట్రాక్ పాడి వినిపించు. ఆ తర్వాత బట్టలు ఉతికితే సరిపోతుంది. టీ చాలుగా? అంతే. అవును, ప్రాణాలు తోడేస్తున్నాడు. నువ్వు రిహార్సల్ చెయ్యి. న్యూస్ బిల్టీన్ ముగిసిన వెంటనే మనం రికార్డింగ్ మొదలు పెడదాం. వన్ టూ త్రీ గో. మేరీకుట్టి డబుల్ ఓకే. చాలా బాగా పడే. Thank you. మేరీకుట్టి, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయావు? ఇదిగో జింగిల్ పాడావు కదా, డబ్బులు తీసుకో. అయ్యో, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? అరే, ఫాదర్ ఏమన్నారు? థ్యాంక్ యూ. ఈ పాట హిట్ అయిందంటే నేను 10 మందికి వేసి వినిపించి సంతోషిస్తాను. అంతా మంచి జరుగుతుంది. మీ పాటని ఈ ప్రపంచం మొత్తం ఒకరోజు విని మెచ్చుకుంటుంది. ప్రపంచం అంతా మెచ్చుకోపోయినా మన ఊరు వాళ్ళు మెచ్చుకుంటే చాలు. అది జరుగుతుందిలే.